నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ జ్యోతిషి పండితులు చేబిఎం కిరణ్ శర్మ గురు గారు ఉన్నారు, మాట్లాడతాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. అఖండ ఐశ్వర్యవతి భవ. గురు గారు, ముడుపు కడుతూ ఉంటారు చాలా మంది, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతూ ఉంటారు ఏదైనా కోరికలు కోరుకొని తీరడానికి. అయితే ముడుపు ఎలా కట్టాలి, ఎలా తీర్చుకోవాలి మనం తర్వాత కోరిక అయిపోయాక? ముడుపు ఎందుకు కడతారనే ప్రశ్నకు సమాధానం మీరే చెప్పారు. కోరికలు కోరుకోండి. కోరికలు అంటే మనకు ఉన్నటువంటి కోరికల అనుకూలత కొరకు. అంటే ఎలాంటి నియమాలు ఏమైనా ఉంటాయి? తప్పకుండా తప్పకుండా, ప్రతి ముడుపు కట్టడానికి నియమాలు ఖచ్చితంగా ఉంటాయి. అసలు ముడుపు కట్టడం అంటే ఏదో తీసుకొచ్చి కొబ్బరికాయ కట్టేసి అది కట్టడం అనేది కాదు. ముడుపు కట్టడం అంటేనే దానికి ఒక పూజా విధానం ఖచ్చితంగా ఉంటుంది. అంటే వెంకటేశ్వర స్వామికి అయితే వెంకటేశ్వర స్వామి ఒక మీరు అడిగింది ప్రశ్న వెంకటేశ్వర స్వామి గారు కావచ్చు. అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మనం ఎప్పుడైతే ముడుపు కట్టాలనుకుంటున్నామో మీ కోరిక ఏమిటి, అంటే ధర్మబద్ధమైన కోరిక కావాలి. సో ధర్మబద్ధమైన కోరికలు మాత్రమే తప్ప మనం చేసేటువంటి పని ఏదో జ్యోతిష్కుడుగా ఉంటూ నాకు 1000 కోట్లు కావాలంటే అది వచ్చే అవకాశం కష్టం. మేబీ భగవంతుడు ఇవ్వచ్చు తప్ప, బట్ అలాంటి రావడం కష్టం. కష్టే ఫలి అనే సూత్రాన్ని మనం తప్పకుండా పాటించాలి. కష్టపడకుండా ఏది రాదు. ఇప్పుడు నేను జాతకాలు చెప్తున్నాను. జాతకంలో గురుడు మనకి ఏకాదశంలో ఉన్నాడు, మంచి బ్రహ్మాండమైన స్థానం. సింహలగ్నానికి ఏకాదశంలో గురుడు అంటే మీకు మిథునంలో ఉన్నాడు, వ్యాపారపరంగా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పవచ్చు జాతక ప్రకారంగా. అంత మాత్రాన బాగా ఉంటుంది అర్థం ఏమిటి అంటే 100 కోట్లు వచ్చినా బాగా ఉన్నట్టే, 1000 కోట్లు వచ్చినా బాగున్నట్టే. అదే మనకి 100000 రూపాయలు వస్తున్న దగ్గర 150000 వస్తే బాగున్నట్టేగా. సో 10 రూపాయలు వచ్చిన దగ్గర 20 రూపాయలు వస్తే బాగున్నట్టేగా. అంటే ఈ ధర్మబద్ధమైనటువంటి కోరికలు కోరితే జాతకంలో బాగుందని చెప్పినప్పటికీ కూడా మీరు శ్రమ చేయకపోతే ఎటువంటి ధనం మీ దగ్గరికి వచ్చే అవకాశం కష్టం. కాబట్టి మనము తప్పనిసరిగా శ్రమ పడితేనే లాభం అనేది గుర్తుపెట్టుకోండి. జ్యోతిష్యం సూచకం శాస్త్రం. జ్యోతిష్యం ఎప్పుడు తప్పు చెప్పదు, దాన్ని తప్పుడు మార్గంలో చెప్పేవాళ్ళు వేరే ఉన్నా అదొక శాస్త్రీయము, దానికి పద్ధతి ఉంటుంది. సరే, ప్రస్తావంశంలో అమ్మాయి అంటే అసలు ముడుపు ఎలా కట్టాలి అనే విషయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ముడుపు కడుతున్నప్పుడు తప్పకుండా మనకి ఒక పురోహితుడిని పిలుచుకోవాల్సిందే. పురోహితుని ఆధ్వర్యంలో కట్టాలి దాన్ని. అంటే కట్టడానికి ముందుగా, ముడుపు కట్టడానికి ముందుగా మనము స్వామివారికి నామం, గోడకి నామం రాసి ఆ గోడకి నామం మీద కింద మనకి పిండి వత్తి అంటే వరిపిండితో మనం వత్తి చేస్తాం. అంటే దీపం చేయాలి, చిన్న వరిపిండితో మనం దీపంలాగా చేసి దాంట్లో ఒక మంచి వత్తి వేసి అందులో ఆవు నెయ్యితో మనం దీపారాధన చేయాలి ఫస్ట్. అంటే వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేయాలి. దీపారాధన చేయడానికి ఆ స్వామివారి దీపంలో ఆవాహనం చేయాలి, అష్టోత్తరనామం చెప్పాలి, ధూపదీప అనే ఆ దీపానికి ధూపదీప నైవేద్యాలు తెప్పించాలి. ఆ దీపాన్ని స్వామివారికి నామం పెట్టాం కదా, నామానికి సమర్పణ చేయాలి. అక్కడ మనము ఒక పసుపు వస్త్రంలో ఒక మనం జుట్టున్నటువంటి కొబ్బరికాయ అంటే బూరున్న కొబ్బరికాయ అంటారు, ఆ జుట్టున్న కొబ్బరికాయని దాంట్లో పసుపు వస్త్రంలో పెట్టి దాంట్లో అక్షంతలు పెట్టేసి వెంకటేశ్వర నామం తప్ప వేరే చెప్పకుండా అంటే గోవింద నామంతో పాటుగానే గోవింద గోవింద అనుకుంటూ ఆ స్వామివారికి అక్కడ ఆ కొబ్బరికాయలో ఆ కొబ్బరి అక్షంతలు వేసి 1 రూపాయి బిళ్ళ అంటే ఇవరికి 1 రూపాయి పావులు పెట్టేవాళ్ళు, 1 రూపాయి బిళ్ళ పెట్టేసి లేదా 101 రూపాయలు లేదా 1000 పావులు పెట్టేసుకొని దాని స్వామివారి నామం చెప్తూ నీ సంకల్పం ఏమిటి, నీ సంకల్ప ధర్మపరమైన సంకల్పాన్ని ఈ నిమిత్తంగా నేను ఇది పొందుకోవడం కోసం నీకు ముడుపు అని చెప్పేసి కాసిన్ని బియ్యం అందులో పోసి ఆ కొబ్బరికాయ అందులో పెట్టి ఒక వక్కను అందులో ఉంచి 1 రూపాయి బిళ్ళ లేదా 1000 రూపాయలు కానీ 10000 రూపాయలుగా అందులో పెట్టేసి స్వామివారి ముడుపు పెట్టి ఈ సంకల్పం ఏదైతే నా ధర్మ సంకల్పం నెరవేరుతుందో ఆ నెరవేరిన తర్వాత నేను ఏ దేవుడు మొక్కుంటున్నావు వెంకటేశ్వర స్వామికి, ఎక్కడికి వస్తానని మొక్కుంటున్నారు, తిరుమలకి వెళ్తారా, నీంటి పక్కన ఉన్నటువంటి వెంకటేశ్వర గుడికి వెళ్తారా, మీ ఇష్టం. అది ఎక్కడ మీరు అనుకుంటే అక్కడికే వెళ్ళాలి. నేను తిరుమల మొక్కానండి, పక్కన నాకు వెంకటేశ్వర దేవాలయం ఉంది, దేవాలయంలో నేను ఇచ్చేయొచ్చా, కుదరదు. ఎక్కడికి వస్తాను మొక్కరు అక్కడికి వెళ్ళాల్సిందే. కాబట్టి నువ్వు ఎక్కడికైతే అనుకుంటున్నావో ఈ కోరిక నెరవేరుతుంది అక్కడికి వస్తా అని చెప్పేసి ఈ ముడుపుని 3 ముళ్ళుగా కట్టాలి. అంటే మొత్తం 3 ముళ్ళుగా కట్టేసి ఆ దేవుడి పీఠ దగ్గర కానీ దేవుడి పీఠ లోపల కానీ లేదా ఎత్తైనటువంటి ప్రదేశంలో పెట్టుకొని నమస్కారం చేసుకోవాలి. ఇది మనం ముడుపు కట్టే విధానం. మరి దీనికి బ్రాహ్మణుడు చేసి పురుషూక్త విధానంగా శ్రీసూక్త విధానంగా షోడశోపచార పూజ చేసి తప్పకుండా స్వామివారికి ముడుపు కట్టే ప్రయత్నం చేస్తారు. దీనికి భార్యాభర్తలు ఇద్దరు కూడా కూర్చోవాలి. కంపల్సరీగా భార్యాభర్త ఇద్దరు కూడా కూర్చొని ఉండాలి. కూర్చొని సంకల్పం చెప్పి ఈ విధంగా ముడుపు కట్టాలి. ముడుపుకి ముందు దీపారాధన చేయాలి, అప్పుడు పూజ చేయాలి, ముడుపు కట్టేప్పుడు పూజ చేయాలి. ముడుపును తీసుకువెళ్ళిన తర్వాత స్వామివారికి ఎప్పుడైతే మీ ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయో తప్పకుండా ఈ కోరిక నెరవేరినటువంటి 6 మాసాల్లో మనం తప్పకుండా దేవాలయానికి వెళ్ళాలి. చాలామంది అనుకుంటారు పుట్టినంత కాలం చచ్చినంత వరకు నేను చేస్తానంటే కుదరదు. నీ కోరిక నెరవేరింది, 6 మాసాలైన సమయం ఇస్తాడు. ఎందుకు, ఒక ఆయనము, ఒక ఆయన సమయం ఇస్తాడు. అంటే ఒక ఆయన అంటే దక్షిణాయన కానీ ఉత్తరాయణం కానీ, అంటే 6 మాసాలు. ఈ 6 మాసాల లోపల మీ ధర్మబద్ధమైన కోరిక నెరవేరిన తర్వాత వెంటనే ఈ ముడుపుని ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటే అక్కడ తీసుకువెళ్ళి అక్కడ హుండీలో వేయవచ్చును. అక్కడి నుంచి మీరు వచ్చేటప్పుడు ఆ ముడుపు అక్కడ విప్పాలి.
చాలా మంది ముడుపు డైరెక్ట్ అందులో వేసేస్తారు. అవునవును. ముడుపుని విప్పి మీరు తిరుమల వెళ్తే ముడుపు విప్పి ఆ స్వామివారి హుండీలో వేసేయాలి. ఆ బియ్యం కొని తెచ్చుకోవాలి. ఆ బియ్యాన్ని కొన్ని నట్టి పెట్టుకొని వెనక్కి తీసుకొచ్చుకోవాలి. వేరే వస్త్రాలను కట్టి తీసుకొని వాటిని మన ఇంట్లో వేరే బియ్యంలో కలిపి స్వామివారికి మనం నివేదన చేసి అప్పుడు మన యొక్క ముడుపు పూర్తయినట్టుగా తెలుసుకోవాలి. సో అది పూర్తవ్వడం. కాబట్టి ఈ విధంగా మనం ముడుపు కట్టడం, ముడుపు విప్పడం, మన కోరిక నెరవేరిన తర్వాత స్వామివారికి నిరంతరం భక్తిగా ఉండడం అనేది ఇది ఒక మంచి విశేషము. ముడుపు వల్ల మనకి సక్సెస్ అవుతుందా? తప్పకుండా అవుతుంది. ముడుపు అనేది ఒక కార్య సిద్ధి పొందడానికి చేసే ప్రయత్నం. ఇది ఒక పట్టుదల అనుకుంటాం, ఎస్ భగవంతుడు నాతో ఉన్నాడు, ఇప్పటి నుంచి నాకు ఈ పని పూర్తవుతుంది, నేను చెయ్యగలను, నాకు ఆత్మస్థైర్యం కలుగుతుంది భావాన్ని మనకు మనకి కలిగించుకోవడం. అంటే నిరంతరం స్వామి మనతో ఉంటారు, నువ్వు నమ్మినటువంటి దేవుడు నీతోనే ఉంటాడు స్వామి, ఎందుకు ఉండడు? మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దత్తాత్రేయ స్వామి అంటే ఎప్పుడు మనం ఇప్పుడు ఈ కెమెరాలో ఇక్కడ ఈ కెమెరా ముందు ఈ మా ముగ్గురు మధ్యలో ఆ దత్తుడు ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి ఇటువంటి మంచి మాటలు వస్తున్నాయి. ఎక్కడైతే దత్తుడు భగవంతుడు ఉన్నాడో అక్కడ చెడు అనేది కలుగుతుంది, అక్కడే తప్పు మార్గాలు తప్పుడు పనులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మన సంకల్పం గట్టిదైతే తప్పకుండా మన యొక్క భగవంతు అనుగ్రహాన్ని పొందుకొని మన కార్యసిద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మన భగవంతుడు ఎప్పుడు కూడా మనతోనే ఉంటాడు. నువ్వు వెళ్తున్నాడు కార్యక్రమంలో నేను తట్టి ఉంచుతాడు, జాగ్రత్త ఇక్కడ బాగాలేదు, ఇక్కడ డ్రైవింగ్ ఉంది, ఇక్కడ రైట్ తీసుకోవాలి, కూల్గా ఉండు. నువ్వు అనుకుంటావు నా బుద్ధి నాకు పనిచేస్తుంది, నా మెదడులో చిప్ ఉంది, ఆ చిప్ వల్ల నేను తిరుగుతున్నాను, లెఫ్ట్కి వెళ్తున్నాను, రైట్కి వెళ్తున్నాను. మరి నిద్రపోయినప్పుడు గుండె కొట్టుకోమని ఏ చిప్పు చెప్తుంది నీకు? అంటే నువ్వు ముందు ఫీడింగ్ ఇచ్చావు దానికి, ఏమన్నా రోబో కంటే ఫీడింగ్ ఇచ్చావు, మరి నీ గుండెకి ఎప్పుడు ఫీడింగ్ ఇచ్చావు? అబ్బే తెలియదండి, శక్తి అండి. ఆ శక్తే భగవంతుడు అంటాం మేము. నువ్వు అనుకునే శక్తి పంచభూతాలు అనుకుంటాం. ఆ పంచభూతాల వల్లనే మాకు అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఆ పంచభూతాల్లోంచి శివతత్వం ఉంది, ఆ పంచభూతాల్లోంచి మనకి విష్ణుతత్వం ఉంది, అమ్మవారి తత్వం ఉంది. కాబట్టి భగవంతుడు నిరంతరం నీతో ఎప్పుడు ఉంటాడు, ప్రతి క్షణం నీతోనే ఉంటాడు. నిన్ను వదిలిపెట్టడాయన, నువ్వు నమ్ముకున్న దేవుని ఎందుకు వదిలిపెడతాను నిన్ను? కాబట్టి అటువంటి రక్షణగా ఈ ముడుపులు కట్టడం వల్ల భగవంతునితో ఉంటూ నీ కార్యస్థితిని అయ్యేంతవరకు ఆయన నీతోనే ఉంటాడు. తర్వాత ఉండడా అనుకోండి, నువ్వు కొలిస్తే ఉంటాడు. నువ్వు కొలినప్పుడు ఓహో పర్లేదు, వాడు ఎప్పుడు తలుస్తున్నప్పుడు వెళ్తానని అనుకుంటాడు. ఇప్పుడు నీలాంటి వాడు కొన్ని వందల మంది ఆయన కాబట్టి అందరి సేవ చేయాలి ఆయన. కాబట్టి నువ్వు కోరుకున్న ప్రజలు ఉంటాడు. నువ్వు రామ అనగానే పక్కనే ఉంటాడు, నువ్వు రామ అనగానే క్షణంలోని పక్కనే ఉంటాడు. ఏదో పిలిచాడు వీడు ఏంటో అవుతున్నావు అని చెప్పేసి, మేము ఉట్టిగా రామ అని పిలిచినా ఆయన పక్కనే ఉంటాడు, హనుమా అన్న పక్కనే ఉంటాడు, శివ అన్న పక్కనే ఉంటాడు. కాబట్టి భగవంతును కనుక ఎంత మానసికంగా ధ్యానయుక్తంగా ఆరాధిస్తావో నీవు కట్టిన ముడుపుకి ఫలితం వస్తుంది, కార్యసిద్ధి పొందుకుంటావు. ఈ విధంగా ముడుపు చెల్లించుకోవడం అనేది మన ధర్మం. అందుకనే నీకు సాధ్యమైతేనే ముడుపు కొట్టాలి. చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే పొరపాటున నేను నా కొడుకు పుడితే నేను శిఖరం నుంచి తీసేస్తా అంటారు. శిఖరం నుంచి తీసేస్తా అంటే పరిస్థితి ఏంటి? వాడు అవతలకి ఇస్తే వాడు అవతల పడతాడుగా. దానికి ఒకసారి తిరుమలలో చాలా ఇబ్బంది పడ్డారు కొంతమంది. ఆ పిల్లవాడిని ఎత్తుకొని పైకి తీసుకెళ్ళి ఆ అమ్మాయి కొంగుతో కట్టించేసి పైకి తీసుకెళ్ళి ఆ అబ్బాయి శిఖరం నుంచి పైకి తీసుకొచ్చారు. ఒకసారి జరిగింది సంఘటన. అలాంటి మొక్కులు మొక్కకూడదు మీరు, అది ప్రమాదం. మనకి హితమైనది, మనకు సాధ్యమైనది మాత్రం మొక్కండి. తప్ప నేను నాలుగు పోసుకుంటా, నేను చెవులో సీసం పోసుకుంటా, నేను కన్ను పీకిస్తా, మనకు భక్త కన్న ఫలం కాదు. కానీ ఇప్పటికే అటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. సో నాలుగు కోసుకున్న వాళ్ళు మొన్న మధ్యన మనకి పంజాగుడ శ్రీనికాల దేవాలయంలో నాలుగు కోసుకున్నాడు ఒక అబ్బాయి, ఏదో మొక్కు అని రాజకీయ నాయకుడి కోసం. అటువంటివి చేయకండి, అవన్నీ కూడా పిశాచతత్వమైనటువంటి మొక్కులు అవి. అలాంటి మొక్కులు మొక్కకండి. సౌమ్యం, స్వామి నీకు నేను 10 మందికి అన్నదానం చేస్తాను, స్వామి 10 మంది బీదవారికి ఇది చేస్తా, అలాంటి మొక్కులు మొక్కండి. నీకు నా ఈ పని పూర్తయితే నా ఉద్యోగం వస్తే 10 మందికి అన్నదానం చేస్తా, లేదా ఒక వేద పాఠశాలకి ధనం ఇస్తా, లేదా బీదవారికి ఆడపిల్లకి బంగారం ఇస్తా, మంగళసూత్రాలు ఇస్తా. ఇటువంటి మొక్కండి. సాధ్యాసాధ్యమే మొక్కం తప్ప నీకు అసాధ్యమైనవి మొక్కకూడదు, అది ఇబ్బందులు పాలుచేసే అవకాశం ఉంటుంది. అటువంటివి తీరవు కూడా, అసాధ్యమైనటువంటివి తీరవనే అవకాశం లేదు. నువ్వు కష్టపడితే తీరేదే ఒక్క కాబట్టి ధర్మబద్ధమైన తీరుతాయి. కాబట్టి అటువంటి మొక్కలు మొక్కండి. ఈ విధంగా ముడుపు కట్టడం, ముడుపు విప్పడం, స్వామివారికి సమర్పణ చేయడం వల్ల తప్పకుండా మీకు మంచి ప్రయోజనం ఉంటుంది, అందులో సందేహం లేదు. శ్రీ అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి మీరు అనుకున్నటువంటి మొక్కుల్ని తీర్చగలిగేటువంటి అవకాశం ఉంది. నమ్మండి, ధర్మో రక్షతి రక్షిత. శుభమస్తు.